ఢిల్లీ పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తుపై బీజేపీ పెద్దలతో మంతనాలు. చంద్రబాబు ఎవరితో కలిసినా అనవసరం, ప్రజలు తమ వైపే ఉండాలన్న మంత్రి బొత్స. ఏపీలో 6100 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్, ఈ నెల 12 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ. మిషన్ భగీరథ పథకంలో అవకతవకలపై సర్కార్ ఫోకస్, విజిలెన్స్ విచారణకు సిద్ధమైన సీఎం రేవంత్ రెడ్డి. 286,000 కోట్లతో ఏపీ బడ్జెట్ సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్కు ముగిసిన ఏసీబీ కస్టడీ, శివబాలకృష్ణను నాంపల్లి కోర్టుకు తరలింపు. దేశాన్ని మరోసారి విభజించేందుకు కుట్రలు, కాంగ్రెస్కు 40 సీట్లు కూడా రావన్న ప్రధాని మోదీ. ఈడీ పిటిషన్పై కేజ్రీవాల్కు ఢిల్లీ కోర్టు సమన్లు, ఈ నెల 17న విచారణకు హాజరు కావాలని ఆదేశం. హేమంత్ సోరెన్ కస్టడీ పొడిగింపు, భూ స్కామ్ కేసులో 5 రోజులు పొడిగించిన రాంచీ కోర్టు. ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన రాష్ట్రపతి, విద్యార్థులతో ముచ్చటించిన ద్రౌపది ముర్ము. ఊటీలో కూలీన నిర్మాణంలో ఉన్న భవనం ప్రమాదంలో 6 కార్మికులు మృతి.